హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మీరు మంత్లీ మినిమం 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అది కూడా కేవలం చాలా చాలా తక్కువ పెట్టుబడితో, ఎటువంటి మిషనరీస్ అవసరం లేకుండా ఇంటి దగ్గర నుంచే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. మంత్లీ 1 లాక్ రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలాగే ఎటువంటి మ్యాన్ పవర్ కూడా ఈ బిజినెస్కి అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, టోటల్గా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. బిజినెస్ గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే జస్ట్ ప్యాకింగ్ బిజినెస్ అన్నమాట. సో ఈ జస్ట్ ప్యాకింగ్ బిజినెస్లో ముఖ్యంగా మనకి కావాల్సినటువంటిది కవర్స్ అన్నమాట. ఈ కవర్స్లో ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి అవైలబుల్ కవర్స్ ఏంటి అంటే ఫుడ్ గ్రేడ్ పౌచెస్, అలాగే విండో పౌచెస్, జిప్పర్ పౌచెస్, అంతేకాకుండా స్టాండీ జిప్పర్ పౌచ్, అలాగే 2 లేయర్ పౌచెస్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. సో ఒకసారి నేను మీకు ఆ మోడల్స్ అనేది చూపిస్తాను. దీంట్లో డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. మొట్టమొదటిగా ఈ పౌచెస్ అనేది ఒకసారి గమనించండి, ఇది సిల్వర్ టైప్ జిప్పర్ పౌచెస్ అన్నమాట. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది రెడ్ కలర్ పౌచెస్. సో అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కవర్స్ అనేది మన దగ్గర ఉంటాయి. విండో పౌచెస్ అంటే మనం దాంట్లో వేసినటువంటి ప్రోడక్ట్ ఏది అనేది ఖచ్చితంగా డిస్ప్లేలో కనబడుతుంది అన్నమాట, ఒకసారి మీరు గమనించండి. సో మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నటువంటి పౌచెస్ ఏంటనేది మీకు ఒకసారి నేను చూపిస్తాను. సో మొట్టమొదటిగా ఈ పౌచెస్ గమనించండి, ఇది సిల్వర్ కలర్లో ఉంటాయన్నమాట. విండో పౌచెస్ అంటే ఏం లేదు, దీంట్లో మనం ఏ ప్రోడక్ట్ అయితే వేస్తామో ఆ ప్రోడక్ట్ అనేది మనకి ఖచ్చితంగా ఈ ప్లేస్లో ఇంచి డిస్ప్లే అనేది అవుతుందన్నమాట ఇలాగ. సో అంటే దీంట్లో మనం ఏ ప్రోడక్ట్ వేస్తే అది మనకి డిస్ప్లే అనేది వస్తుంది. అలాగే ఇది వచ్చేసి సిల్వర్ పౌచెస్ అంటారు, అలాగే ఇవి వచ్చేసి రెడ్ కలర్ పౌచెస్ అన్నమాట. ఇంకా చాలా డిఫరెంట్ పౌచెస్ ఉన్నాయి, ఇలా గమనించండి ఈ పౌచెస్ మోడల్ అనేది. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో ఉంటాయి. సో మన దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైన పౌచెస్ ఏంటి అంటే ఫుడ్ గ్రేడ్ పౌచెస్ అన్నమాట. వీటిలో జిప్పర్ పౌచ్, అలాగే విండో పౌచెస్, అంతేకాకుండా ఇవి గవర్నమెంట్ అప్రూవల్ అన్నమాట. ఈ పౌచెస్ అన్నీ కూడా 102 మైక్రాన్తో తయారైనటువంటి పౌచెస్ అన్నమాట. అలాగే మన దగ్గర 2 లేయర్ పౌచెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకసారి ఆ 2 లేయర్ పౌచెస్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ పౌచెస్ ఒక్కసారి గమనించండి, ఇది 2 లేయర్ పౌచెస్ అన్నమాట. దీని లోపల లామినేటెడ్ అయి ఉంటుందన్నమాట ఈ పౌచెస్. పైన వచ్చేసి నార్మల్గా ఉంటుంది, లోపల వచ్చేసి లామినేషన్ చేసి ఉంటారన్నమాట ఈ పౌచెస్ని ఒకసారి మీరు గమనించండి. సో ఇలాగ పౌచ్ లోపల మీకు లామినేషన్ అనేది చేసి ఉంటారన్నమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే జిప్పర్ పౌచ్ అన్నమాట ఇది. సో అలాగే మీకు చెప్పిన వాటిలో కొన్ని స్టాండ్ పౌచెస్ అనేవి ఉంటాయి. ప్యాకింగ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. సో ఇది వచ్చేసి స్టాండ్ పౌచ్ అన్నమాట, ఒకసారి ఇలా గమనించండి. కింద సైడ్ ఇలా ఉంటుంది, ఇలా మనం ఎక్కడైనా ఇన్సర్ట్ చేస్తే జస్ట్ అలాగా ఇన్సర్ట్ అవుతుందన్నమాట, చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ఇది వచ్చేసి స్టాండ్ పౌచ్ గ్రీన్ కలర్, ఇలాగా అలాగే జిప్పర్ కూడా ఉంటుందన్నమాట. దీనికి మనము ఎటువంటి సీలింగ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో నేను షుగర్ అనేది వేయడం జరిగింది. అలాగే మరొక పౌచ్ అనేది చూపిస్తాను, ఇది గమనించండి. దీంట్లో వచ్చేసి మనము మైదా కావచ్చు, అలాగే కెమికల్కి సంబంధించినటువంటి పౌడర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము ఇటువంటి పౌచెస్లోనే మనం ప్యాకింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే దీంట్లో అటుకులు అనేది ఫిల్ చేసినాము, ఒకసారి గమనించండి. ఈ విండోలో మనకి అటుకులు ఫిల్ అయినాయనేది డైరెక్ట్గా కనబడతాయి. దీన్ని విండో పౌచెస్ అంటారు. అలాగే జిప్పర్ అనేది ఉంటుందన్నమాట, అంతేకాకుండా ఇది స్టాండ్ పౌచ్ అలాంగ్ విత్ విండో స్టాండ్ అలాగే జిప్పర్ పౌచ్ అని అంటారు. ఇటువంటి మోడల్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. వీటిలో మన దగ్గర ఉన్నటువంటి పౌచెస్ వచ్చేసి 100 గ్రామ్స్, అలాగే 250 గ్రామ్స్, 550 గ్రామ్స్, 1 కేజీ పౌచెస్ అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. జస్ట్ మీరు బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే మా దగ్గర ఉన్నటువంటి ఈ పౌచెస్ని మీరు పర్చేస్ చేసుకొని మీ లోకల్లో హోల్సేల్గా ప్రోడక్ట్స్ని అనేది పర్చేస్ చేసుకొని దీంట్లో ప్యాకింగ్ అనేది చేసి మీరు సేల్ చేసుకోవచ్చు. సపోజ్ డిటర్జెంట్ పౌడర్ అనేది అనుకోండి, డిటర్జెంట్ పౌడర్ని మీరు బల్క్గా 25 కేజీస్ బస్తాని తీసుకొని మీరు 100 గ్రామ్స్లోను, అలాగే 250 గ్రామ్స్, 500 గ్రామ్స్, 1 కేజీ ప్యాకెట్స్లో మీరు ప్యాకింగ్ అనేది చేసి సేల్ అనేది చేయవచ్చు. అలాగే గరం మసాలా కావచ్చు, అలాగే ఇంకా మసాలాస్ ఉంటాయన్నమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలాస్, షుగర్, ఇలాచీ, బ్లాక్ పెప్పర్, ఇటువంటి వాటిని కూడా మీరు ప్యాకింగ్ అనేది చేయవచ్చు. అంతేకాకుండా జీడిపప్పు, ఇంకా అలాగే డ్రై ఫ్రూట్స్ అయినటువంటి బాదాం, పిస్తా,
ఇంకా చాలా ఎటువంటి ఐటమ్స్ అయినా కానీ మనం వీటిలో ప్యాకింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే వాటర్ మిలన్ సీడ్స్ ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి. ఇటువంటి వాటిలన్నింటినీ కూడా మీరు జస్ట్ బల్క్గా పర్చేస్ చేసుకొని హోల్సేల్గా వీటిల్ని పర్చేస్ చేసుకున్న తర్వాత వీటిల్లో ప్యాకింగ్ అనేది చేసి మీరు సేల్ అనేది చేయవచ్చు. 100 గ్రామ్స్కి ఒక ప్రైజ్ ఉంటుంది, అలాగే 250 గ్రామ్స్కి ఒక ప్రైజ్ సెట్ చేసుకోవాలి. 500 గ్రామ్స్ ప్యాకెట్కి ఒక ప్రైజ్, 1 కేజీ ప్యాకెట్స్కి మీరు డిఫరెంట్ ప్రైజెస్ అనేది సెట్ చేసుకొని మీ లోకల్ మార్కెట్లో సేల్ అనేది చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ పౌచెస్ అనేది చాలా అట్రాక్షన్లో ఉంటాయి. వీటిలో గ్రీన్ టీ కావచ్చు, అలాగే గ్రీన్ టీ లీవ్స్ అంటారు, ఇటువంటి వాటిని కూడా మనం ప్యాకింగ్ చేసి హోల్సేల్గా మనం సేల్ అనేది చేసుకోవచ్చు. సో జస్ట్ మీరు ఏం లేదు, ఏదైనా ప్రోడక్ట్ని పర్చేజ్ చేసుకోవడము ఈ అట్రాక్షన్గా ఉన్నటువంటి కవర్స్లో, ప్యాకింగ్ కవర్స్లో మీరు ప్యాకింగ్ చేసి సేల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇటువంటి బిజినెస్ని మీరు స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. కేవలం మీకు అయ్యే ఎక్స్పెన్సెస్ వచ్చేసి దీంట్లో వేసేటటువంటి రా మెటీరియల్, అలాగే కవర్స్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. హోల్సేల్గా మనం ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసుకొని ప్యాకింగ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయన్నమాట. కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్యాకింగ్ ఎంత అట్రాక్షన్గా ఉందో దాంట్లో ఉన్నటువంటి మెటీరియల్ కూడా అంత క్వాలిటీదే మీరు ప్రొవైడ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఇలాగా మీరు జస్ట్ ప్యాకింగ్ బిజినెస్ని ఇటువంటి కవర్స్తో స్టార్ట్ చేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్కి ముఖ్యంగా మనకి కావాల్సిన లైసెన్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్, FSSAI లైసెన్స్ అనేది తీసుకోవాలి. అలాగే GST రిజిస్ట్రేషన్ అనేది ఉంటే సరిపోతుంది. మీ ఓన్ బ్రాండ్ ఏదన్నా కావాలి అంటే ఖచ్చితంగా బ్రాండ్ అనేది లైసెన్స్ తీసుకోవాలి. అంతేకాకుండా మీరు ఈ పౌచెస్ని తీసుకోవాలంటే మినిమం ఒక 50,000 నుంచి 1 లాక్ పౌచెస్ అనేది మీ ఓన్ బ్రాండ్ వేసుకుంటేనే మీకు సంబంధించినటువంటి బ్రాండ్ పౌచెస్ అనేది వస్తాయి. సో మీరు బ్రాండ్ లేకుండా మీ లోకల్లో సేల్ చేసుకోవడానికి ఈ పౌచెస్ అనేది ఈజీగా యూజ్ అవుతాయి. సో మీ ఓన్ బ్రాండ్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మినిమం క్వాంటిటీలో మీరు పర్చేజ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా నిత్యావసర వస్తువుల్ని టోటల్గా మనం ఇటువంటి పౌచెస్లో ప్యాకింగ్ చేసి సేల్ చేసుకోవచ్చు. జీడిపప్పు, ఇలాచి, అలాగే సీడ్స్ కావచ్చు, అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్ కావచ్చు, షుగరు, అలాగే మసాలా ప్యాకెట్స్, ఇవన్నీ కూడా దీంట్లోనే మీరు ప్యాకింగ్ చేసి సేల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శేషి, జై హింద్.